తండ్రి హరి చేరుమనీయడి తండ్రి తండ్రి నా చిన్నతనంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి అప్పుడు ఓ తొమ్మిదేళ్ళు ఉంటాయేమో ఒకసారి మా నాన్నగారు మా కుటుంబ సభ్యులందరినీ స్వామి వారి దర్శనానికి విజయవాడ తీసుకువెళ్ళాలని సంకల్పించారు మంటాడ సెంటర్లో ఆ రోజున ఎందుకనో బస్సులు ఎంతో రద్దీగా ఉన్నాయి ఎంతసేపు నుంచి ఉన్నా బస్సు దొరకలేదు బండికి ఆరు రూపాయలు చొప్పున గూడు రిక్షాలు మాట్లాడారు బండికి ఐదుగురు ముప్పై ఐదు కిలోమీటర్లు నామభజన చేస్తూ విజయవాడ చేరేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది వేలాది జనానికి స్వామివారు తీర్థం ఇస్తున్నారు ఒకటే తొక్కిసలాటిగా ఉంది నిర్వాహకులు స్వామివారు ఎదుట జనాన్ని నుంచోనియడం లేదు తీర్థం లైన్లో నేను మా నాన్నగారి వెనుకనే ఉన్నాను మా వంతు వచ్చింది మా నాన్నగారిని చూసి స్వామివారు చిరునవ్వు నవ్వారు మల్లెపూలు విచ్చినట్లు వెన్నెలలు విరిసినట్లు తీర్థం ఇస్తూ కులాసాగా ఉన్నావా అన్నారు ఆ సందడిలో తీర్థం పుచ్చుకునే హడావిడిలో వీరికి ఆ మాట వినిపించినట్లు లేదు అయినా వారు ఏదో అడిగినట్లు తెలుస్తూనే ఉంది ఆలోచిస్తూ ఉండగానే నిర్వాహకులు తోసేశారు తరువాత అడిగారు ఏమిట్రా అంటున్నారు అని తెలుసుకుని ఆ మహానుభావుడికి ఎంత గుర్తో అంటూ ఆశ్చర్యపోయారు మా నాన్నగారు మరి ఆయనకు ఎందుకు ఆలోచన వచ్చిందో ఆ స్వామిని మా ఊరు తీసుకుని రావాలని ఆరు నెలలు తిరిగారట ఓ రోజు సద్యావందనం చేస్తున్నావా అని ఇంకో రోజు రుద్రం వచ్చా అని మరో రోజు నూజివీడు రాజా రంగయ్య అప్పారావు గుర్చి మాట్లాడి స్వామివారు తిప్పుతూనే ఉన్నారు ఈయన పట్టు వదలలేదు తోడు మా పెద్దన్నయ్య ఎలా తిరిగారో ఎలా సాధించారో ఊళ్ళో సందడి మొదలయ్యింది పెద్దవాళ్ళంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు స్వామివారు వస్తే ఎన్ని రోజులుంటారు ఎంత ఖర్చు అవుతుంది ఎవరెవరు ఎంత వేసుకోవాలి కొందరు తమకు ముఖ్య భూమిక కోసం ప్రయత్నిస్తుంటే మరికొందరు వెనుక ముందులాడుతున్నారు మా నాన్నగారు అన్నారట డబ్బు విషయంలో చర్చ అనవసరం ఊళ్ళోకి మహాపురుషులు వస్తున్నారు మీరు నలుగురు వచ్చి నుంచవడం కావలసింది మీరేమిద్దామనుకుంటున్నారో అది మీ ఇష్టం మిగతాది అది ఎంతైనా సరే నీ భరిస్తాను పద్ధతి చూస్తే ఈయన ఏ కోటీశ్వరుడు అని భ్రమపడే అవకాశం ఉంది అబ్బే పద్దెనిమిది ఎకరాల పొలం మూడు నాలుగు వందలు వచ్చే ఉద్యోగం ఎనిమిది మంది సంతానం నిత్యం కార్యకరామతులు వచ్చిపోయే అతిథులు అది ఆయన స్థితి మరి ఏమిటి ఈయన ధైర్యం ఈయన ధైర్యం గురించి స్వామివారే ఓ కథ చెప్పారు రెండోసారి మా ఊరు వచ్చినప్పుడు స్వామివారు సాయపురం వెళ్ళారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో లాంచీ కోసం ఎదురు చూస్తూ రైవర్స్ కాలువ ఒడ్డున కూర్చుని ఉన్నారు స్వామివారి వద్ద విష్ణు పురాణం ఉంది యాదృచ్ఛికంగా పేజీ తీశారు అందులో ఒక కథ ఒక రాజుగారు ఉన్నారు ఆయనకు మంత్రి చేతిలో ఎముక లేది మంత్రికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు తన స్వంత డబ్బే కాదు ఊరంతా అప్పులు చేసి కూడా రాజుగారికి ఎలానో ఈ విషయం చేరుతుంది రుణదాతలను పిలిచి అప్పు తీర్చివేస్తాడు మంత్రితో మళ్ళీ అప్పులు చేయవద్దని చెబుతాడు మళ్ళీ మంత్రి దాన ధర్మాలు అప్పులు మొదలు రాజు తీర్చడం మానడు పోని రాజుగారు రుణదాతలకే చెప్పవచ్చు కదా ఈ మంత్రికి ఇక అప్పులు ఇవ్వద్దని ఆయన అలా చెప్పరు ఇలా సాగిపోతూ ఉంటుంది కథ కథ ఆపి సూటిగా మా నాన్నగారి కళ్ళల్లోకి చూశారు స్వామివారు మా నాన్నగారి కళ్ళ నిండా నీళ్లు మరి ఆ రాజే ఈ మంత్రి ధైర్యం బలం ఆ సంవత్సరం పంటలు విరగపడి ధరలు బాగా వచ్చి ముప్పై వేల అప్పు తీర్చారట మా నాన్నగారు సరే మా ఇంటికి కంచి స్వామివారు వస్తున్నారనే విషయం మాకు అర్థమైంది మా కాలువ వైపు దొడ్డి గోడలు పెద్ద నాన్నగారింటి వైపు గోడలు బద్దలు కొట్టేశారు కాలువ దాకా పందిళ్ళు వేశారు పెద్ద మండపం కట్టారు దానిపై కత్తిరిపాక వేశారు అక్కడ పూజ పెడతారట పెద్ద గదిలో పెద్ద స్వాముల వారు ఉంటారట పెద్ద నాన్నగారింట్లో చిన్న స్వాముల వారు ఉంటారట ఈరోజు ఉదయం నుంచే బళ్ళు రావడం మొదలు పెట్టాయి ఊరు మీద ఊరు వచ్చి పడినట్లు ఎడ్ల బళ్ళు గుర్రం బళ్ళు ఏనుగులు జనం ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్లల్లోనూ అరుగుల మీద ఆయా యజమానులతో వారే మాట్లాడుకుని సర్దుకుంటున్నారు కోట రావి చెట్టు కింద ఏనుగుల్ని కట్టివేశారు కాలువ అవతలి దొడ్లో ఆవులు రోడ్డు మీద బళ్ళ పక్కనే గుర్రాలు ఏనుగులకు చెరువు చాలలోంచి చెరుకుగడలు కొట్టి తెచ్చి పడేశారు మా అందరికీ ఎంత పని ఆవులకు గడ్డివాములోంచి జనపకట్టలు తీసి అందించాలా తమాషాగా పచ్చగడ్డి మేస్తున్న గుర్రాలనే చూడాలా చెరకు గడల్ని తింటున్న ఏనుగుల్నే చూడాలా మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు సాయంకాలానికల్లా వెదురు బుట్టల్లో అమ్మవారిని అయ్యవారిని తీసుకుని మఠ పండితులు రామ్డోలు మూతతో రానే వచ్చారు మా అమ్మ వాళ్ళంతా హారతులెత్తారు అప్పటికే మేమంతా మా చుట్టాలందరితో సహా ఇల్లు ఖాళీ చేసేసి మా పిన్నిగారు అద్దుకుంటున్న ఇంటికి వెళ్ళిపోయాం మా మావయ్య గారింట్లోనేమో బ్రాహ్మణ సంతర్పణకి ఏర్పాటు చేయబడింది అయ్యవారు అమ్మవారు వచ్చారో లేదో ఇల్లంతా మడి అయిపోయింది ఇంట్లోకి మాలాంటి చిన్నపిల్లల్ని అనుమతించరు మటన్లో నిప్పులు కడిగే ఆచారం మరి లారీలు లారీలుగా సామాను దిగుతున్నాయి ఇంత సంపత్తికి అధిపతి రాత్రి పొద్దుపోయిన తర్వాత లాంచీలో వచ్చారు లాంచీకి లంగరు వేసి ఒడ్డున ఉన్న పందిరిగాటకి కట్టివేశారు పైన మేన పెట్టబడి ఉంది తెల్లవారుజామున మేమంతా కాలువలోనే ఒక మునుగు మునిగి విభూతి పెట్టుకుని కాలువ నుంచున్నాం ఆడవాళ్లు హారతులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంతలో లాంచీలో కలకలం పరిచారక వర్గం బ్యాటరీ లైటులతో దారి చూపుతుంటే సువాసినులందరూ హారతులెత్తగా కోటి చంద్రుల ప్రకాశంతో చంద్రశేఖరులు నేరుగా ఒడ్డుపై కాలు పెట్టారు ఆహాహా ఈ కాంతి ఏమిటి ఈ ప్రకాశం ఏమిటి కళ్ళు మిరిబిట్లు గొలుపుతున్నాయి వెన్నెలలు కురిపించిన ఆ చిరునవ్వు అమృతం చిలికించిన ఆ చిరునవ్వు నా స్మృతి పదంలో ఈ రోజుకి నిత్యనూతనంగా వెలిగిపోతూనే ఉంది ఎవరో అందుకున్నారు చంద్రశేఖర 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 పాహిమామంటూ అదిగో ఆ క్షణం నుంచి మా ఆరాధ్య దైవం స్వామి మాకు తెలిసిన ఒకటే దేవుడు మా స్వామి ఏ కోరిక తీరాలన్నా అది చాలా చిలిపి కోరికే కావచ్చు ఏ భయం వేసినా అది అర్థం లేని భయమే కావచ్చు చంద్రశేఖర పాహిమాం అన్నదే మా మంత్రం ఈ రోజుకి కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అసంకల్పితంగా నా మనస్సు చంద్రశేఖరుల పాదాలను ఆశ్రయిస్తుంది ఆ పాదాలు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడకు తీసుకుని వెళుతాయో నాకు తెలుసు మాకేమైనా పెద్ద చదువులు ఉన్నాయనా కోట్ల ఆస్తులున్నాయనా అయినా ఎంత వారిని ముందైనా తలవంచక ఆత్మాభిమానంతో అనుగ్రహించే వరకు ఆ పాదాలు మమ్మల్ని ఆదుకుంటూనే ఉంటాయి తరువాతి కాలంలో మా అమ్మ నాన్నగారు అనేకసార్లు శ్రీవారి దర్శనానికి ఒకరిద్దరు పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్ళి వస్తుండేవారు వస్తూనే పిల్లలందరం చుట్టూ చేరేవారం స్వామివారు ప్రసాదం ఇచ్చేవారు మా అమ్మకి ఏ విషయం అయినా పూసగుచ్చినట్లు చెప్పే నేర్పు ఉంది స్వామివారి గురించి అడిగి అడిగి చెప్పించుకునేవాళ్ళం అమ్మకు స్వామివారి గురించి చెప్పడానికి విసుగులేదు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఈ ఐదు అడుగుల తెల్లగట్టపు మొసలి స్వామి మా ఇంట్లో అణు అణువున నిండిపోయారు ఆ స్వామి కరుణ ఒలికే కళ్ళు చిరునవ్వు తల చేతులు కదిలించే విధానం ఒకటేమిటి ఆయనకు సంబంధించిన ప్రతి విషయంపై మాకు వ్యామోహమే ఇంట్లో కృతయోగం ప్రతిష్ఠితమైంది ఒడుగులైన వాళ్ళంతా సంధ్యావందనాలు మిగతా వాళ్ళు ధ్యానాదులు ఇలా ఇది మా ఒక్క ఇంటి చరిత్రే కాదు శ్రీవారి ఆంధ్ర పర్యటనలో అనేక వేల మంది ఇళ్లల్లో స్వకర్మానుష్ఠాన స్వకర్మానుష్ఠానం ఒక విప్లవంగా మొదలైంది ఇంకా కొనసాగుతూనే ఉంది కాషాయం కట్టుకుని వెదురుదండం చెక్క కమండలం పట్టుకుని తిరిగే ఈ ముసలిస్వామి ఆ విప్లవ నాయకులు ఒకరోజు తెల్లవారుజామున లేచి ముఖం కడుక్కొని ప్రార్థిస్తూ అంటే మా ఇంట్లో ఒడుగు అవ్వని వాళ్ళకి మంత్రమైన చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం మంత్రాన్ని స్మరిస్తూ మంచం మీద కూర్చున్నాను అప్పటికే మా నాన్నగారు అన్నయ్యలు సంధ్యావందనం మొదలు పెట్టేశారు ఇంతలో కళ్ళు మూసుకుని స్వామినామాన్ని స్మరిస్తున్న నాకు తల మీద ఏదో నాడి కొట్టుకున్న స్పష్టమైన సబడి ఒక్కొక్కసారి నాడి కొట్టుకున్నప్పుడల్లా మిరుమిట్లు గొలిపే కాంతి బంగారు రంగులో మిలమిలలాడే కాంతి దూరంగా ఒక వ్యక్తి కాషాయాంబరదారి ముఖం మాత్రం రాముని ముఖం చేతిలో కోదండమా ఏమో నడిచి వస్తున్నారు నేనెవర్ని అంటూ స్వామి మీరు రాముడన్నాను అయితే ఆ ముఖం ఇప్పుడు కృష్ణునిదిలా అనిపిస్తోందే చేతిలోనిది వేణువా మళ్ళీ అడిగారు ఆయన నేనెవరిని అంటూ కృష్ణుడు అన్నాను శివుడు అన్నాను అమ్మవారన్నాను చివరకు ఏదో స్ఫురణ అది ఆయనే ప్రసాదించారు అన్నీ మీరే స్వామి అన్నాను అదిగో సరిగ్గా అదే క్షణంలో నా స్వామి దండ కమండల దారి అయి యవ్వనంతో తలతల్లాడిపోతూ దర్శనమిచ్చారు నేను చూసినది ముసలి స్వామి ఈ నవ యువకుని నేనెలా గుర్తుపట్టానో బహుశా మొన్న మొన్నటిదాకానీ దర్శనానికి వెళ్ళినప్పుడల్లా నన్ను చూసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పసిబాలు చూసి తల్లి నవ్వే ఏ అబ్బురపు కొంట నవ్వు నవ్వేశారో ఆ చిరునవ్వు చూసి గుర్తుపట్టానేమో మా అమ్మకి ఏదో గ్రహ బాధ చాలా కష్టపడింది ఓ రోజు స్వప్నంలో స్వామి దర్శనం అయింది అప్పటికి వారిని ఆమె చూడలేదు ఆ స్వప్నం తర్వాత గ్రహబాధ పోయింది మొట్టమొదటిసారి అంబిలో దర్శించినప్పుడు ఆ విషయం స్వామితో విన్నవిస్తే ఆయన అన్నారట అది నేనే అని నీకెలా తెలిసింది అని ఏమంటుంది మా అమ్మ అప్పుడు తెలియలేదు స్వామి చూసిన తర్వాత ఇప్పుడు తెలిసింది అని అంది సరే కళ్ళు తెరిచిన తర్వాత నాకు ఒకటే ఏడ్పు మన ప్రారంధం ఆ అలౌకికానందాన్ని ఎక్కువసేపు అనుభవింపనీయదు కదా అలానే కళ్ళు మూసుకునే ఆయన్ను చూస్తూనే ఉండిపోరాదా అదెక్కడే అలౌకికమైన సౌందర్యం తరువాతి కాలంలో విజయవాడలో స్వామిని దర్శించాము స్వామి ఎదురుగా నుంచున్నారు చెప్పాలని కోరిక ఒకటే ఆ వేగం గొంతుకి పూడిపోయింది మాట పెగలదే కరుణను వర్షించారు స్వామి ప్రక్కనున్న రామశాస్త్రి గారిని పిలిచి విషయం నిదానంగా కనుక్కొని వచ్చి చెప్పమన్నారు ద్రాక్ష పళ్ళు ఇచ్చి నువ్వు తినగ తినగలిగినన్ని తిని మిగతా పిల్లలందరికీ పంచమని కబురు పంపారు అయ్యా ఇంతకాలం ఇంకా ఇంకా తింటూనే ఉన్నాను ఇంకా కోరిక తీరడం లేదు అయినా స్వామి ఆదేశంతో రెండో భాగం అయిన పంచే ప్రయత్నమే ఈ పుస్తకం నాకు వచ్చింది కళ మెలకుగానే ఉన్నానే స్వామివారే నన్ను అనుగ్రహించడానికి వచ్చారా లేక ఇది జాగ్రత్త స్వప్న సుక్షిప్తావస్థల సంధికాలంలో కలిగిన దైవిక అనుభూత నాకు మటుకు అది స్వామి నాచేతనే పలికించిన వారి ఉపదేశమే ఈ రకంగా మా నాయనగారిచే చేర్చబడి స్వామి చే స్వీకరించబడి నా అంతఃకరణంలో నెలకొని ఉన్న ఆరాధ్య దైవం నా స్వామి స్వామివారు ఆంధ్రదేశ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తమ కరుణామృత వర్షంతో సస్యశ్యామలం చేసి కంచి చేరారు స్వామివారి అనుగ్రహాన్ని అనుభవించిన కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు వారి తమ్ముడు శాస్త్రి గారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వంటి మహామహులు మా ఇంటిని పావనం చేసేశారు మాకందరికీ అది పెద్ద పండుగ రాత్రి రాత్రంతర శ్రీవ శ్రీవారి గుణ గుణానుకీర్తనమే కాలక్రమాన స్వామి కంచిలో నేను మద్రాసులో స్థిరపడిపోయాం మా నాన్నగారు కూడా మద్రాసు వచ్చారు నాకు తగిన మిత్రులు దొరికారు స్వామివారి అనుగ్రహం వారం వారం కొన్నాళ్ళు వారానికి రెండు మూడు సార్లు స్వామిని దర్శించేవాళ్ళం కొన్నాళ్ళు రాత్రిళ్ళు ఉండిపోయేవాళ్ళం కొన్నిసార్లు గంటల తరబడి మాట్లాడారు కొన్నిసార్లు కరుణా దృష్టితో పావనం చేశారు ఒక్కోసారి తలపంకించేవారు మరోసారి చెయ్యెత్తి ఆశీర్వదించేవారు ఒక్కొక్కసారి ఒక్కో అనుభూతి ఒక్కోసారి ఒక్కో తృప్తి అనేక మంది ఆంతరంగిక భక్తులతో పరిచయం ఏర్పడింది స్వామివారిని గురించిన అనేక కథలు వృత్తాంతాలు తెలిసాయి ఈ ఐదు అడుగుల ముసలి స్వామి వ్యక్తిత్వం ఇంతింత అన్నట్లు అంతా నిండిపోయి నన్ను ఆశ్చర్యమగ్ చేస్తూనే ఉంది కంచి నుంచి వస్తూనే మా ఇంటి డాబా మీదనే ఉన్న మా నాన్నగారి వద్దకు సూటిగా వెళ్ళేవాడిని సాధారణంగా మా నాన్నగారు ఆ సమయంలో స్వామివారి పాదుకలను ముందు పెట్టుకుని జపం చేసుకుంటూ ఉండేవారు నీ వెళ్ళగానే జపం సగంలో ఆపి ఎంతో ఆనందంగా అబ్బురంగా వినేవారు మా అమ్మ అన్నయ్య తమ్ముడు అందరూ చేరేవారు ఈ పుస్తకం రాస్తున్నంతసేపు స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన తరించడమే కాక మాకు చూపి ఈయన్ని నమ్ముకోమని చెప్పిన మా నాన్నగారు నే రాసేవన్నీ జపమాల సగంలో ఆపి వింటూ ఉంటే ఉన్నట్లే అగుపిస్తున్నారు ఆ ఆనందం ఆ భక్తి ఆ ఆశ్చర్యం అబ్బురపాటు ఆ గగుర్పాటు నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి మా నాయనగారు కపాల మోక్షం జరిగి గతించారు బ్రహ్మలీనులైపోయి ఉండుండాలి లేకుంటే బ్రహ్మలోకంలో స్వామివారి పాదుకలకు ఎదురుగా ఉంచుకొని సాధన చేస్తూ ఉండాలి బ్రహ్మలోకంలో ఇంకా సాధన చేస్తూనే ఉన్నట్లయితే నేను రాసే శ్రీవారి చరిత్ర అంతా శ్రీవారి పాదుకల సాక్షిగా వారు వింటున్నారు అదే ఆనందం అదే భక్తి అదే ఆశ్చర్యం అదే గగుర్పాటులతో ఈ భాగంలో నేను స్వామివారి ఆవిర్భావం వీరిని ప్రభావితం చేసే అంశాల గురించి వారు పరిపూర్ణులుగా గుర్తించబడిన పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు రాశాను పరిశిష్టంలో స్వామివారికి పరమాదర పాత్రులారైన ఇద్దరు మహాపురుషులతో వారి సంబంధాన్ని గుర్చి రాశాను శ్రీవారు కామాక్షి అవతార విశేషమని పరిణామానికి తావులేని పరిపూర్ణులని నేను నమ్ముతాను అయితేనే వ్రాసిన దానిలో తమ ఆచరణ అనుష్ఠానాల ద్వారా పరిణతి చెంది జీవన్ముక్తత్వం సాధించిన మహాపురుషునిగా చిత్రించడానికి ప్రయత్నించాను ఎంత ప్రయత్నించినప్పటికీ వారి అవతార తత్వం నా భాషలో చొచ్చుకుని వచ్చి ఉండవచ్చు మహిమలు ప్రదర్శించడం ఇష్టం లేకపోయినా తమ ప్రమేయం లేకుండానే వెలువడిన దైవీ శక్తులను తపోవిశేషమును ఆయన ఆపుకోలేకపోయారు కదా నాకు శ్రీవారి చరిత్ర అనే ఈ మధురమైన ద్రాక్ష పండ్లను మీతో పంచుకోవాలనే ప్రేరణ జరిగినప్పుడు సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారు మద్రాసులో ఉన్నారు నా అభిప్రాయాన్ని వారికి మనవి చేశాను శ్రీకృష్ణుని తరువాత హైందవ సంస్కృతిని సమగ్రంగా అర్థం చేసుకుని ఉపదేశించిన బహుకొద్ది మంది మహాపురుషుల్లో వారు ఒకరు అని చెబుతూ శ్రీవారి గురించి మీరు చెబుతుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది రాయండి అని ప్రోత్సహించారు సమకాలీన సాంఘిక రాజకీయ విషయాలపై శ్రీవారి మార్గదర్శకత్వాన్ని ఎత్తి చూపుతూ రాయవలసిందిగా ఆదేశించారు ఈ భాగంలో ఆ వివరాలు రాలేదు మిగతా భాగాల్లో విస్తృతంగా వివరించడానికి ప్రయత్నిస్తాను రాయాలని కోరిక గురువు గారి ఆదేశమే వారి ఆశీస్సు అని అది సిద్ధిస్తుందని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను వారికి నా హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తున్నాను సాధారణంగా ఒకరిని గొప్పరి వారిగా గుర్తించి దేశమంతా పొగుడుతూ ఉంటే వారిని విమర్శ చేయడానికి కొంతమంది బయలుదేరుతారు అంతేకాదు ఇతిహాసాదులలో కొంతమందికి ప్రతినాయక పాత్రలు నచ్చుతాయి తప్పులేదు మన ఋషులు ఒకరిని కొన్ని ఒకరు కొన్ని తప్పులు చేశారనే దానికోసం వారి మంచి లక్షణాలు మరుగుపరిచే ప్రయత్నం చేయలేదు ప్రతి నాయకునిపై ఏర్పడిన ఆదరభావం నాయకుని సద్లక్షణాలన్నీ అవలక్షణాలుగా కనిపించేటట్లు చేయడమే ప్రమాదం ఇంకా పురాణ పురుషుల్లో దోషాలు వెతకడం ప్రతి నాయకుని జాతి తమ జాతిగా పరిగణించి నాయకునిపై వారిది వారిదిని వీరనుకుంటున్న జాతిపై సల్లక్షణాలపై ధ్వజమెత్తడం ఒక ఫ్యాషన్ అయింది ద్రావిడ కజగం వారు రావణుడే దేవుడు అన్నారు బ్రాహ్మణులంతా ఆర్యులే అనే వీరికి మరి రావణుడు బ్రాహ్మణుడనే విషయం అవగతం కాలేదు ప్రాచీన పద్ధతి అంతా అణచివేతకు ప్రాతిపదిక అన్నారు కానీ ప్రాచీన పద్ధతికి నాయకుడైన స్వామివారిని మాత్రం ఎంతో మర్యాద చేశారు అన్నాదురై లాంటివారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ రహదారిపై స్వామివారు ఎదురుగా కాలినడకన వస్తున్నారని తెలిసినప్పుడు తన కార్లను రోడ్డు పక్కన పెట్టించి తాను బయట నుంచుని స్వామివారు వెళ్లేదాకా కారే ఎక్కలేదు రామస్వామి నాయకర్ లాంటి కరుడు కట్టిన ద్రవిడ నాయకుడు ఆయనొక్కరిని విమర్శించను అను అన్నారు మతానికి తమంతట తాము ప్రతి నాయకులుగా నిర్ణయించుకుని వారు కూడా వీరిని చూసి వైషమ్యం వదిలి గౌరవాన్ని నేర్పడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని వివరించడానికి ఈ భాగాల్లో ప్రయత్నిస్తాను పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిది కాలంలో శ్రీవారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆశ్చర్యకరమైనవి నేను రాసినవే కాక ఇంకా చాలా విని ఉన్నాను అయితే ఇంతవరకు ప్రచురింపబడిన పుస్తకాల నుంచి శ్రీవారి గురించి తెలిసిన పెద్దల నుంచి ధృవీకరించుకోవడానికి కుదరలేదు పరిశిష్టంలోని వ్యాసాలు తయారు చేయడానికి రమణాశ్రమ పుస్తకాలు ముఖ్యంగా సూర్యనాగమ్మ గారివి శృంగేరి స్వామివారి దివ్య చరిత్ర దిమిస్టిక్ అండ్ సీర్ అంటే శ్రీ నటరాజన్ రాసినది రాగణపతి గారి వ్యాసాలు ఉపకరించాయి శ్రీ భరణీధరన్ ఎంతో సమయాన్ని వెచ్చించి అనేక విషయాలు తెలిపారు ప్ర పైన ఉన్న గ్రంథకర్తలందరికీ నా కృతజ్ఞతలు శ్రీవారి చరిత్ర రాయడంలో వారి పూర్వాశ్రమ సోదరులైన శ్రీ సాంబమూర్తి శాస్త్రుల వారు శ్రీ టిఎంపి మహాదేవన్ శ్రీ కుప్పుస్వామి శ్రీ రాగణపతి రాసిన పుస్తకాలు ఎంతో ఉపకరించాయి ఇంకా శ్రీ వైద్యనాథన్ బాలు కన్నన్ డన్లప్ కృష్ణన్ వంటి వారి వద్ద విన్న అనేక విషయాలు ఊటంకించబడ్డాయి వారందరికీ కృతజ్ఞుడునై ఉన్నాను పీఠాధిపత్యపు తొలి రోజుల సంఘటనలు కొన్ని శ్రీచరణ శరణయతులు రాసిన శంభోర్మూర్తిహి అన్న సంస్కృత వ్యాసం నుంచి ఊటంకించబడ్డాయి ఆ పరివ్రాజకులకు నా సాష్టాంగ ప్రణామములు వీనిని అనువదించి ఇచ్చిన ప్రియమిత్రులు శ్రీ శ్యామవేదం షణ్ముఖ శాస్త్రి గారికి కృతజ్ఞతలు ప్ర ప్రచురణ విషయం అంతా మా తమ్ముడు చిరంజీవి సురేష్ మీద పెట్టి నేను నిశ్చింతగా ఉన్నాను మా మరదలు చిరంజీవి సౌభాగ్యవతి గాయత్రి ఎంతో శ్రద్ధలతో డిటీపీ చేసి పెట్టింది వీరికి మా అందరి ఆరాధ్య దైవమైన మహాస్వామివారు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను ఇంతకుముందే శ్రీవారి చరిత్రను మన దీక్షితులు గారు నుదురుమాటి వెంకటరమణ గారు ఎడవల్లి ఆదినారాయణ గారు విశాఖ గారు వంటి పెద్దతులు పెద్ద పెద్దలు తెలుగులో రాసి ఉన్నారు వారంతా నాకు మార్గదర్శకము వారికి నా నమస్కారాలు మళ్ళీ ఎందుకయ్యా రాస్తావు అంటే సమాధానానికి నా పేరు ఇంటి పేరుగా కల మహాకవిని ఉద ఉదహరిస్తాను తలచిన రామునే తలచద నేను నా భక్తి రచనలు మా మామయ్య దూలిపాల శ్రీరామమూర్తి గారు మంచి పండితులు ప్రఖ్యాత విమర్శకులు తరతరాలుగా ఈ ధూళిపాల వారు మా ఇంటి అల్లుళ్ళు మా వంశ చరిత్ర గురించి మా నాన్నగారి కంటే ఆయనకే ఎక్కువ తెలుసు ఆయనకు మా నాన్నగారు శ్రీవారిని మా ఊరు తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉండేది ఓసారి స్వామివారి జన్మదినోత్సవ సభలో ఆయన మేమంతా ఏది చేస్తే మహోన్నతంగా ఉంటుందని ఊహించి సంతోషిస్తుంటామో అది శేషాచలం చేసి చూపించాడని అన్నారు ఆయన కామకోటి కారుణ్యం అనే వ్యాసంలో శ్రీవారి అవతార ఉద్దేశ్యాన్ని ఒక భాగవత శ్లోకం ఊటంకిస్తూ అందంగా ఇలా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారట ఎందుకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇత్యాది కార్యములను పెట్టుకొని జన్మించారంటారు కానీ ఇవేవీ కాదట కాదంటే ప్రధానం కాదన్నమాట మరి ఎందుకయ్యా అంటే ఆ కుబ్జలేదు దాని వంకర తీర్చిదిద్దడం కోసమేనట మనమంతా కుబ్జలమే అది ఆ శ్లోక భావం అని మనమంతా కుబ్జలమే స్వామివారు మన జీవితాలను పండించుకోవడానికి కావలసినన్ని అనుభూతులను మిగిల్చి వెళ్ళారు కోట్లాది మందిని తరింపజేశారు పాఠకులు ఈ పుస్తకంలోని మహోన్నతమైన భావాలన్నీ స్వామివారి చరిత్ర అవ్వడం వల్ల వచ్చినవని ఒక్కొక్క చోట భావస్పష్టత లేకుంటే అనజ్ఞుడే అజ్ఞుడనైన నా అసమర్థత అని గ్రహించి నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించ ప్రార్థన నా మీద అవ్యాజమైన ఆదరమును వాత్సల్యమును అనుగ్రహమును పురిపించడి కంచి కామకోటి పీటపు ప్రస్తుత శంకరాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క చరణారవిందములకు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క పాద పద్మములకు సాష్టాముగముగా నమస్కరిస్తున్నాను चंद्रशेखर 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 पाहिमाम चंद्रशेखर 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 रक्षमाम